గ్రాఫ్ పేపర్ని ఉపయోగించి కిరణ చిత్రాలను గీసి వివిధ సందర్భాల్లో ఏర్పడే ప్రతిబింబాలని అర్థం చేసుకోవటము చాలా సులభంగా ఉంటుంది. ఇప్పుడు కుంభాకార కటకము అనగా బైకాన్వెక్స్ లెన్స్ను ఉపయోగించి వస్తువు వివిధ స్థానాల్లో ఉన్నప్పుడు ఏర్పడిన ప్రతిబింబాలను పరిశీలించి వాటి లక్షణాలని అర్థం చేసుకుందాం. మొదటి సందర్భము వస్తువుని అనంత దూరంలో ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబ లక్షణాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనము గ్రాఫ్ కాగితంపై ప్రధాన అక్షము ప్రిన్సిపల్ యాక్సిస్ని గీద్దాం. మధ్య భాగంలో 4 సెంటీమీటర్ల పొడవు కలిగిన దికుంభాకార కటకము బైకాన్వెక్స్ లెన్స్ని గీద్దాం. ఈ మధ్య భాగముని మనము కటక కేంద్రంగా గుర్తిద్దాం. అలాగే ఈ కుంభాకార కటకానికి 2 వక్రతలాలు ఉంటాయి. మొదటి వక్రతలము ఇటువైపున ఉంటుంది, 2వ వక్రతలము ఈ వైపున ఉంటుంది. మొదటి వక్రతలానికి సంబంధించినటువంటి ప్రధాన నాభిని మనము కటక కేంద్రము నుంచి కుడివైపున 3 సెంటీమీటర్ల దూరములో మనము F1గా గుర్తిద్దాం. అలాగే కటక కేంద్రము నుంచి 6 సెంటీమీటర్ల దూరములో దానికి సంబంధించిన వక్రత కేంద్రము 2F1ని గుర్తిద్దాం. అలాగే ఈ కటకానికి సంబంధించిన 2వ వక్రతలముని ఎడమ వైపున కటక కేంద్రము నుంచి 3 సెంటీమీటర్ల దూరములో F2గా గుర్తిద్దాం. అలాగే కటక కేంద్రము నుంచి 6 సెంటీమీటర్ల దూరములో దానికి సంబంధించిన వక్రత కేంద్రము 2F2ని గుర్తిద్దాం. అనంత దూరములోనున్న వస్తువు నుంచి వచ్చే కాంతి కిరణాలు సమాంతరముగా ఉంటాయి. అందువలన మనము ఇప్పుడు ప్రధాన అక్షానికి సమాంతరంగా కాంతి కిరణాలను గీద్దాం. ఈ విధంగా ప్రధాన అక్షానికి పైభాగములో 2 సమాంతర కాంతి కిరణాలను, క్రింది భాగములో 2 సమాంతర కాంతి కిరణాలను గీద్దాం. ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చే కాంతి కిరణాలన్నీ కూడా కటకంకై పతనము చెందిన తర్వాత అవి వక్రీభవనము జరిగి అవన్నీ కూడా కటకానికి 2వ వైపున ఉన్న ప్రధాన నాభి గుండా ప్రయాణిస్తాయి. ఆ విధంగా మనము కిరణాలను మనము గీద్దాం. ఈ సందర్భంలో మీరు పరిశీలించినట్లయితే అన్ని కాంతి కిరణాలు 2వ వైపున ప్రధాన నాభి వద్ద కేంద్రీకరించబడ్డాయి. ఇక్కడ ప్రతిబింబము ఏర్పడుతుంది. ఈ ప్రతిబింబము యొక్క లక్షణాలను తెలుసుకుందాం. చూడండి, వస్తువుని మనము అనంత దూరంలో ఉంచినప్పుడు ప్రతిబింబము F1 వద్ద ఏర్పడినది. దాని యొక్క పరిమాణము బిందు రూపంలో ఉన్నది. అలాగే ప్రయోగాత్మకంగా చేసిన పరిశీలనలో ఆ ప్రతిబింబము నిజ ప్రతిబింబము తలక్రిందులుగా రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏర్పడింది. సెకండ్ కేస్, ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2F2. వస్తువుని 2F2కి ఆవల ఉంచిన సందర్భంలో మనము ప్రతిబింబ లక్షణాలని పరిశీలిద్దాం. ఇప్పుడు వస్తువు యొక్క పొడవుని 15 మిల్లీమీటర్లు ఉండేదిగా మనము గీద్దాం. ఈ వస్తువు మీద ఏదైనా ఒక బిందువు నుంచి 2 కాంతి కిరణాలను మనము తీసుకుందాం. ఈ బిందువు నుంచి 2 కాంతి కిరణాల్లో ఒక కాంతి కిరణాన్ని ప్రధాన అక్షానికి సమాంతరంగా గీద్దాం. ఈ కాంతి కిరణము వక్రీభవనము జరిగిన తరువాత అది 2వ వైపున ప్రధాన అక్షంపై ఉన్న ప్రధాన నాభి గుండా ప్రయాణం చేస్తుంది. అలాగే 2వ కాంతి కిరణాన్ని మనము కటక కేంద్రము నుంచి గీద్దాం.
కటక కేంద్రము నుంచి గీసిన కాంతికిరణము ఎటువైపునికి వంగకుండా అది సరళరేఖ మార్గములో ప్రయాణించింది. ఇది ఈ రెండు కాంతికిరణాలు ఒక బిందువు దగ్గర ఖండించుకున్నాయి. ఆ బిందువుకి ప్రధాన అక్షము నుంచి ఒక లంబమును గీద్దాం. ఈ లంబము ప్రతిబింబము తెలియజేస్తుంది. ఇప్పుడు మనము ప్రతిబింబాన్ని వస్తువుతో పోల్చి దాని లక్షణాలు తెలుసుకుందాం. చూడండి, వస్తువుని 2F2కి ఆవలో ఉంచినప్పుడు ప్రతిబింబము F1కి 2F1కి మధ్యలో ఏర్పడినది. వస్తువుతో పోల్చిన సందర్భంలో దీని యొక్క పొడవు చిన్నదిగా కనపడుతుంది. అంటే ఇక్కడ 15 మిల్లీమీటర్లు ఉన్న సందర్భంలో ఇది 10 మిల్లీమీటర్లుగా పొడవుగా మనము గుర్తించవచ్చును. అలాగే ఇది తలక్రిందులుగాను నిజ ప్రతిబింబంగాను మనకి కనపడుతుంది. ఇన్ థర్డ్ కేస్, ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2F2. ఇప్పుడు వస్తువుని ప్రధాన అక్షముపై 2F2 వద్ద ఉంచినప్పుడు దాని ప్రతిబింబ లక్షణాలను మనము తెలుసుకుందాం. ఇక్కడ వస్తువు యొక్క ఎత్తుని 1.5 సెంటీమీటర్లుగా తీసుకుందాం. ఇప్పుడు మనము ఈ వస్తువు నుంచి రెండు కాంతి కిరణాలని గీద్దాం. ఒకటి ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చిన కాంతి కిరణము, ఇది వక్రీభవనము చెందిన తర్వాత ప్రధాన నాభి గుండా ప్రయాణిస్తుంది. మరి ఒక కిరణాన్ని ఇదే స్థానము నుంచి మనము కటక కేంద్రము నుంచి ప్రయాణించేటట్లుగా గీద్దాం. ఈ సందర్భంలో రెండు కాంతి కిరణాలు కటకానికి రెండవ వైపున ఒక బిందువు వద్ద ఖండించుకున్నాయి. ప్రధాన అక్షము నుంచి ఆ బిందువుకి ఒక లంబాన్ని గీద్దాం. ఇప్పుడు ప్రతిబింబాన్ని వస్తువుతో పోల్చి చూద్దాం. ఇక్కడ వస్తువు యొక్క పరిమాణము 15 మిల్లీమీటర్లుగాను ఉన్నది. అలాగే ప్రతిబింబం యొక్క పరిమాణం కూడా 15 మిల్లీమీటర్లుగా మనం గుర్తించవచ్చు. ఇప్పుడు ప్రతిబింబాన్ని వస్తువుతో పోల్చి చూద్దాం. వస్తువుని 2F2 దగ్గర ఉంచినప్పుడు ప్రతిబింబము 2F1 దగ్గర ఏర్పడింది. ఇది వస్తు పరిమాణముతోటి సమాన పరిమాణము కలిగి ఉన్నది. ఇది నిజ ప్రతిబింబము తలక్రిందులుగా ఏర్పడినది. ఫోర్త్ కేస్, ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ 2F2 అండ్ F2. వస్తువుని 2F2కి F2కి మధ్యలో ఉంచిన సందర్భంలో ఆ వస్తువు నుంచి రెండు కాంతి కిరణాలను తీసుకుందాం. ఒకటి ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చింది, అది వక్రీభవనం తర్వాత F1 గుండా ప్రయాణించింది. అలాగే రెండో కాంతి కిరణాన్ని మనము కటక కేంద్రం నుంచి గీసినట్లయితే అది వక్రీభవనము చెందిన తర్వాత ఎటు కూడా డీవియేట్ అవ్వకుండా వెళ్ళి మొదటి కాంతి కిరణాన్ని ఇక్కడ ఖండించుకుంది. ప్రధాన అక్షము నుంచి ఇక్కడ లంబరేఖని గీసినట్లయితే ఇక్కడ ప్రతిబింబాన్ని మనకి తెలియజేస్తుంది లంబరేఖ. దీన్ని పోల్చి చూద్దాం వస్తువుతో. వస్తువు పరిమాణము పొడవు 15 మిల్లీమీటర్లుంటే ఇక్కడ ప్రతిబింబము యొక్క పరిమాణము 27 మిల్లీమీటర్లుగా మనకు కనపడుతుంది. ఇప్పుడు అంటే వస్తు పరిమాణం కంటే ప్రతిబింబ పరిమాణము పెద్దదిగా ఉన్నది. ఇక్కడ ప్రతిబింబ లక్షణాలను తెలుసుకుందాం. వస్తువుని F2 2F2ల మధ్యలో ఉంచినప్పుడు ప్రతిబింబము 2F1కి ఆవల ఏర్పడింది. అలాగే ఇది వస్తువుతో పోల్చినప్పుడు పెద్దదిగా మ్యాగ్నిఫైడ్ అయ్యింది. అలాగే ఇది నిజ ప్రతిబింబము మరియు తలక్రిందులు రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఫిఫ్త్ కేస్, ఆబ్జెక్ట్ లొకేటెడ్ ఎట్ ఫోకల్ పాయింట్ F2. వస్తువుని మనము ప్రధాన నాభి వద్ద ఉంచినప్పుడు దాని నుంచి ప్రయాణం చేసినటువంటి ఒకే బిందువు నుంచి ప్రయాణం చేసిన రెండు కాంతి కిరణాల్లో ఒకటి ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణించింది. వక్రీభవనం తర్వాత అది ప్రధాన నాభి F1 గుండా ప్రయాణించింది. మరలా అదే బిందువు నుంచి ఒక కాంతి కిరణాన్ని
మనము కటక కేంద్రం నుంచి గీసినట్లయితే ఈ రెండు కాంతి కిరణాలు సమాంతరంగా ఉన్నవి. అంటే ఇవి ఎక్కడ కూడా ఈ దగ్గరలో ఖండించుకోలా. అంటే ఇది ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడినట్టుగా మనం భావిస్తాం. చూడండి, ఈ సందర్భంలో వస్తువుని మనము ఎఫ్ టూ దగ్గర ఉంచినప్పుడు ప్రతిబింబము ఇన్ఫినిటీ అంటే అనంత దూరంలో ఏర్పడింది. అక్కడ ఏర్పడింది కనుక మనము దాని యొక్క లక్షణాలని తెలియచేయలేము, పరిమాణాన్ని మనము వ్యక్తపరచలేము. లాస్ట్ కేస్, ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ టూ అండ్ ఆప్టిక్ సెంటర్. అంటే వస్తువుని మనము నాభికి అలాగే కటక కేంద్రానికి మధ్యలో ఉంచిన సందర్భంలో మనము క్రితములాగే రెండు రేఖలను కిరణిద్దాము. ఒకటి సమాంతరంగా గీసినటువంటిది వక్రీభవనం తర్వాత ఎఫ్ వన్ గుండా ప్రయాణించింది, అలాగే రెండోది మనము కటక కేంద్రం నుంచి గీసినట్లయితే ఈ విధంగా వెళ్ళింది. ఈ రెండు కాంతి కిరణాలు ప్రయాణించే కొంది దూరంగా జరుగుతున్నాయి. అంటే ఈ వైపున ఎక్కడా కూడా అవి ఖండించుకోవటానికి అవకాశం లేదు. ఎక్కడైతే కాంతి కిరణాలు రెండు ఖండించుకుంటాయో అక్కడే ప్రతిబింబం ఏర్పడటానికి అవకాశం ఉన్నది. కనుక మనం పరిశీలించినట్లయితే ఈ రెండు రేఖలను కాంతి కిరణాలను వెనుకకి పొడిగించిన సందర్భంలో అవి ఈ ప్రాంతంలో ఆ రెండు ఖండించుకుంటాయి, అక్కడ ప్రతిబింబం ఏర్పడటానికి అవకాశం ఉంది. కనుక మనము ఈ రెండు కాంతి కిరణాలని వెనుక భాగానికి పొడి వెనుకకు పొడిగించిన సందర్భంలో ఇక్కడ ఆ రెండు ఖండించుకున్నాయి. ఇక్కడ ప్రధాన అక్షము నుంచి మనము ఒక లంబాన్ని నిలువుగా పైవైపుకి గీద్దాం. ఈ విధంగా ప్రతిబింబము ఇక్కడ ఏర్పడింది. ఇది దీని యొక్క లక్షణాలని పోలుద్దాం. వస్తువుతో ఈ యొక్క ప్రతిబింబాన్ని పోల్చినట్లయితే వస్తువు కంటే కూడా పెద్ద పరిమాణంలో ఉన్నది, నిలువుగా ఉన్నది, ఇది తెర మీద పట్టలేము, ఇది మిథ్యా ప్రతిబింబంగా మనం గుర్తించవచ్చు. ఈ సందర్భంలో వస్తువుతో పోల్చి ప్రతిబింబ లక్షణాలు చూద్దాం. వస్తువుని ఎఫ్ టూకి అలాగే పీకి మధ్యలో ఉంచిన సందర్భంలో ప్రతిబింబము వస్తువు ఉన్న వైపునే ఏర్పడుతుంది, అలాగే ఇది పెద్దదిగా కనపడుతుంది. మిథ్యా ప్రతిబింబము మరియు నెట్ట నిలువుగా ఏర్పడినట్లుగా తెలుస్తుంది. ఈ విధంగా గ్రాఫ్ కాగితమును ఉపయోగించి మనము కిరణ చిత్రాలని సులభంగా గీసి దాని యొక్క లక్షణాలని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నది.